वेलकम टू माय यूट्यूब चैनल मदर्स लव एंड मदर्स रेसिपीज मटन पुलाव तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु एंटो चूद्दामा। मटन बिर्यानी राइस आनियन करड साल्ट पसुपु गरम मसाला टेस्टिंग साल्ट कोत्तिमीर पुदीना टमाटा अल्लम वेल्लुल्लि सोंपु धनियालु जीलकर्र मराठी मोकलु जाजिकाय पच्चिमिरपकायलु लवंगीलु शाजीरा इलाची पुलाव पुव्वु दाल्चिन चक्क तेजपत्र आकु मस्टर्ड आयिल कोत्तिगा नेय्यि। इप्पुडु मटन पुलाव एला प्रिपेर चेसुकोवालो चूद्दामा। ई मटन चक्कगा वाश चेसी कोद्दिगा पसुपु कोद्दिगा अल्लम वेल्लुल्लि पेस्ट वेसी कुकर लो कोद्दिगा वाटर वेसी 5-6 विसल्लु वच्चे वरकु मेत्तगा उडिकिंचुकोवाली। कोन्नि मटन अयिते तोंदरगा उडुकुतुंदि, कोन्नि एक्कुव टैम मरक 6-7 विसल्लु वरकु पट्टोच्चु चूसुकोनि पेट्टुकोवाली। अलागे ई रैस ओक 1/2 घंटा मुंदु चक्कगा नानबेट्टुकोनि वाश चेसी नानबेट्टुकोवाली। ఈ ఆనియన్ సన్నంగా ఇన్ల తాలింపు కోసం కట్ చేసి ఈ ఆనియన్ పచ్చిమిరపకాయలు ఇలా ఇన్ల కట్ చేసుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి సోంపు ధనియాలు జీలకర్ర కొద్దిగా ఎండు మిరపకాయలు ఈ ఎండు మిరపకాయలు ఇయన్నీ కూడాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। చూసారు కదా మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా। ముందుగా ఈ మటన్ కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కుక్కర్లో పెట్టి ఒక 5-6 విసల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి సోంపు ధనియాలు జీలకర్ర ఈ విధంగా ఎండు మిరపకాయలు వేసి చక్కగా పేస్ట్ మటన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా। ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాం। దానిలో ముందుగా మస్టర్డ్ ఆయిల్ వేయాలి। ఇది వేసాక కాస్త వేడి ఎక్కనివ్వాలి। అది వేడెక్కితేనే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట। చూసారు కదా ఈ మస్టర్డ్ ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదా, ఈ కాస్త వేడి ఎక్కింది కదా, ఇప్పుడు మసాలా సామాన్లు దీనిలో అన్ని వేసుకోవాలి। ఈ మసాలా కొద్ది వేగాక ఇప్పుడు దీనిలో ఆనియన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। ఇవి బాగా బ్రౌన్ కావేసే వరకు వేయించుకోవాలి। బాగా వేగేకి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది। ఇప్పుడు దీంట్లో టమాటర్ వేసుకోవాలి। టమాటా వేసుకున్నాక కొద్దిగా salt వేసుకుంటే మనకి సాఫ్ట్ గా తయారవుతాయి మన టమాటా ముక్కలు। కొద్దిగా salt వేసుకోవాలి। దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి। टमाटा साफ्ट इन पुदीना को दींट वेसको का सब वेगन अलागे मटन पलाव की कपनी नाग कपल रईस अंदक दी कपन 6 कपल वाटर मन रईस कुकर् ఇలా వేసుకోవాలి। మటన్ ఉడికించుకొని వాటర్ మిగతా వాటర్ కలిపి మొత్తం 6 కప్పుల వాటర్ ఈ రైస్ కుక్కర్ లో వేసుకొని కాస్త ముందుగా ఆన్ చేసుకుంటే ఆ వాటర్ వేడెక్కుతుందన్నమాట। ఈ మసాలా కోపంత కూడా చక్కగా వేయింది కదా, పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్ అన్ని బాగా వేగాయి కదా। ఇప్పుడు మనం ముందుగా ఈ పలావ్ కోసం ధనియాలు జీలకర్ర సోంపు ఎండు మిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా వేసి చక్కగా వేగనివ్వాలి। పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। కొద్ది లో ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ స్టవ్ చక్కగా లో ఫ్లేమ్ లో వేగనివ్వాలి। ఇప్పుడు మసాలా వేసుకున్నాక బాగా వేగింది కదా పచ్చి వాసన పోయే వరకు, ఇప్పుడు దీనిలో ఈ కరడ వేసుకోవాలి।
కర్రీ వేసుకున్నాక ఒక 2 నిమిషస్ చక్కగా ఇలా వేయించుకోవాలి మనం స్పైసీ కోసం పచ్చి ఎండు మిరపకాయలు వేసుకున్నాము పచ్చి మిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి స్పైసీ సరిపోతది ఇంకా మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే మళ్ళీ వేరేగా చిల్లీ పొడి వేసుకోవచ్చు దీనిలో మసాలా కూడా అన్ని వేసాము కానీ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు దీనిలో ఈ మటన్ వేసుకొని కాస్త వేగనివ్వాలి ఈ మటన్ వేసేటప్పుడు దీనికి ముందుగా కొద్దిగా salt వేసుకున్నాం కదా ఇప్పుడు పలావ్ మొత్తానికి సరిపోయినట్టు salt వేసుకోవాలి మరి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు చూసారు కదా మటన్ వేశాక చక్కగా ఈ మసాలా అంతా మటన్ పొడి చక్కగా వేగింది కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా టేస్టింగ్ salt వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం హాఫ్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా ఈ రైస్ దీనిలో వేసుకోవాలి చూసారు కదా ఈ రైస్ చక్కగా దీనిలో వేసుకొని కలుపుకున్నాం ఒక 2 నిమిషస్ ఇది వేగాక ఇప్పుడు ఆ రైస్ కుక్కర్ లో ఇదంతా కూడాను వేసుకోవాలి చూసారు కదా మనం రైస్ కుక్కర్ లో వాటర్ వేసుకొని ముందు బాయిల్ చేసుకున్నాం ఇప్పుడు దానిలో ఇదంతా కూడా వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 20 నిమిషస్ లో మటన్ పులావ్ రెడీ చూసారు కదా ఈ విధంగా వేసుకొని కొద్దిగా salt అది చూసుకోండి కొద్దిగా అన్ని సరిపోయే ఎక్కువగా కలపకూడదు రైస్ విరిగిపోతాయి కాబట్టి ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషస్ వదిలిస్తే రైస్ రెడీ అవుతుంది చూసారు కదా మటన్ పలావ్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి చక్కగా మనం ఎక్కువ కలుపుకోకుండా ఉంటే విరిగిపోకుండా ఉంటే పూసలు పూసలుగా వస్తాయి అన్నమాట